प्यारे बच्चों, आज मैं आपको इस YouTube चैनल के हिंदी क्लासेस के लिए स्वागत करती हूँ। दसवीं कक्षा के छात्रों के साथ साथ नवीं कक्षा के छात्रों को भी YouTube में लेसन सुनने के लिए अच्छा अवसर मिला। उसके लिए पहले पहल हम अपने DEO सर को धन्यवाद देते हैं, आपकी तरफ से और हमारी तरफ से। इस अच्छे अवसर का सदुपयोग करेंगे और लेसन्स भी अच्छी तरह सुनेंगे, ध्यान से पढ़ेंगे। मेरा छोटा सा परिचय आपके सामने मैं रखूंगी। मेरा नाम रजनी है, मैं खम्मम नगर के रिक्का बाजार हाई स्कूल में हिंदी अध्यापिका हूँ। इतना सा छोटा परिचय होने के बाद हम अब लेसन की तरफ चलेंगे। ज़रूर आपके हाथ में नवी कक्षा की किताब रहेगी, मी चेतल्लो 9వ తరగతి హిందీ పుస్తకం అయితే గ్యారెంటీగా ఉంటుంది, అది ఓపెన్ చేయండి। 7వే లెసన్ కి తరఫ్ చెలేంగి, 7వ లెసన్ చూద్దాం, మేరా జీవన్। ఇస్ పాఠ కే పహలే భాగ్ కి తరఫ్ ఆజ్ హమ్ చెలేంగి। అబ్ బచ్చో హమ్ पाठ की तरफ चलेंगे। यहाँ पर हमें एक चित्र दिया गया है। इस चित्र में एक महत्वपूर्ण आदर्श वनिता का चित्र है। ये चित्र आप इनके बारे में जानते होंगे क्योंकि उनके बारे में हर कोई दुनिया में जानते हैं। आदर्शवान महिला है जिन्होंने अपना सारा जीवन गरीबों की, असहायों की, बीमारियों की सेवा में लगा दिया। इसके लिए उन्हें कई पुरस्कार मिले, जैसे भारत रत्न, नोबेल शांति पुरस्कार, पद्मश्री जैसे अनेक पुरस्कार मिले। और हम जानते हैं कि उन्होंने उसी में आनंद देखा। अब यहाँ पर ये चित्र देखने के बाद हमें ऐसा लगता है कि उनके चेहरे में कितना आनंद है, कितनी प्रसन्नता है, कितनी मुस्कान है। देखो ये सारी चीजें, ये सारी भावनाएं, इतनी संपूर्णता क्यों है उनके चेहरे पर। पिल्ललो ममतल मूर्ति अयिनटुवंटि మదర్ తెరిసా యొక్క ముఖము ఈ చిత్రంలో మనకు కనిపిస్తుంది। ఇందులో చాలా హ్యాపీగా, పరిపూర్ణతతో, ఆనందంగా, ప్రసన్నంగా ఉంది ఆవిడ। ఎందుకుంది అంటే ఉనికి నిస్వార్థ భావన హై, ఏకే కారణ హై నిస్వార్థ సేవా హై। ఉన్హోనే చున్ లియా, ఆవిడ ఏ మార్గాన్నైతే ఎంచుకుందో తన లక్ష్య సాధన కోసం ఆ మార్గంలో ముందుకెళ్లారు। ఆ సేవా మార్గంలోనే ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధిని పొందారు। కాబట్టి మనందరం కూడా నిస్వార్థ భావనతో ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందము జీవితంలో అతి గొప్ప ఆనందము అని చెప్పేసి మనం అనుకోవచ్చు। అలానే ఆవిడ చెప్పినటువంటి కొన్ని సూక్తులు కానివ్వండి, జీవిత పాఠాలు కానివ్వండి, కొన్ని మనకి గుర్తు ఉంటూ ఉంటాయి, ఎల్లవేళ్ళ మనకు ప్రేరణగా నిలుస్తూ ఉంటాయి। ఉన్మేసే ఏక కహనా హై, వాటిలో ఒక సేయింగ్ అన్నమాట, ఆవిడ చెప్పినటువంటి సేయింగ్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఏమనంటే ప్రార్థన కర్నే వాలే హోటో సే సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చే హే। ఇది ఆవిడ ఎన్నుకున్నటువంటి సేవా మార్గం। అంటే ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా, అంటే ఎల్లప్పుడూ కూర్చుని భగవంతుని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడు మనకి చాలా మేలు చేస్తాడు అనుకుంటాం మనం, కానీ అది కాదు। మన చుట్టూ ఉన్నటువంటి అన్నార్థులకు, అనాథలకు, పేదవాళ్ళకి ఎవరైతే మన సహాయాన్ని అందిస్తున్నారో వాళ్ళకి సేవ చేస్తే ఆ భగవంతుడే ఆనందిస్తాడు, అటువంటి చేతులే మిన్న అన్నింటికంటే అని ఆవిడ నిరూపించారు। ఇంకోటి ఆవిడ ఏం చెప్పారంటే మానవ సేవ హి మాధవ సేవ, మానవులకు సేవ చేస్తే అది మాధవునికి సేవ చేయడమే అని చెప్పేసి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆవిడ।
उनका जीवन जो है हर एक व्यक्ति के लिए आदरणीय है, आदर्शवान है। इस चित्र के संबंध में यहाँ पर तीन प्रश्न दिए गए हैं, हम उनका उत्तर अभी देने के लिए तैयार रहेंगे। पहला प्रश्न है, इनमें से एक इनका चित्र है, आप तक जो विवरण दिया गया है उसी के अनुसार आपको मालूम हुआ है ये चित्र किनका है। ममता मूर्ति, करुणामयी, सेवा मार्गी मदर तेरेसा का चित्र है। उनका जीवन जो है हर एक के लिए आदर्शपूर्ण है। अब दूसरा प्रश्न है, इनके जीवन से संबंधित कई विषय हमने जान लिए, सेवा मार्ग जो है, दूसरों की सेवा करना जो है, आपको कैसे लगता है? ये आपके सामने रखा गया दूसरा प्रश्न है। సేవా చేయటం, ఇతరులకు సేవ చేయటము, సమాజానికి సేవ చేయటం, సమాజంలో ఉన్న ప్రజలకు సేవ చేయటం ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి, ఆలోచించండి. నిజంగా కూడా చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది కదా. సేవ చేస్తే అదే మనకు ఆనందకరంగా ఉంటుంది. అంటే సేవా హి జీవన్ హే, సేవా మార్గ హి అత్యంత సుఖమయ జీవన్ హే అనిపిస్తుంది. అహం జాయంగే తీసరే ప్రశ్నమే, మదర్ తెరసా కే జీవన్ సే హమే కౌన్ సీ ప్రేరణ మిల్తీ హే, ఎటువంటి ప్రేరణ లభిస్తుంది, ఇన్స్పిరేషన్ మనకి ఎలా లభిస్తుంది ఇవి జీవితం నుంచి అంటే, ఆ ఖూబ్ సోచికర్ ప్రశ్న కా ఉత్తర్ దేనే కే లియే తయ్యార్ హో జాయియే. ఓకే, ఆప్కో మిలా హోగా ఇస్ ప్రశ్న కా ఉత్తర్, క్యా హే ఉత్తర్, ఇన్కే జీవన్ సే హమే యే ప్రేరణ మిల్తీ హే కి జబ్ భీ मौका मिलता है, जब भी आवश्यकता पड़ती है, हमें सु अवसर मिलता है सेवा करने का, जरूर हम भी अनाथों का, गरीबों का और जो व्यक्ति जरूरतमंद होते हैं उनकी सेवा करने के लिए पहली पंक्ति में हम भी खड़े हो जाएंगे। इस प्रकार की प्रेरणा हमें उनके जीवन से मिलती है। बच्चों, अब हम चलेंगे पाठ के उद्देश्य की तरफ। हर एक कविता पाठ का उद्देश्य ये होता है कि कविता के प्रति रुचि उत्पन्न करना और बच्चों को काव्य सृजन की ओर प्रेरणा देना। अंटे एंटंटे ये कविता लेदा पद्य पाठम योक्क उद्देश्यम एमै उंटुंदंटे दानि पट्ल पिल्ललो ఒక రకమైన ఇష్టాన్ని కలగజేయడం, దాంతోపాటుగా వాళ్ళు కూడా సాహిత్య రచన చేసే విధంగా, కవితలు రాసే విధంగా వారిలో ప్రేరణ కలగజేయడం. ఎందుకంటే పిల్లలందరిలో కూడా ఈ పాఠాలు విన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, అరే నేను కూడా రాయగలనేమో ఇలాంటి కవితలు, ఇలాంటి పద్యాలు అని చెప్పి ఆధునిక కవితలు ముఖ్యంగా విన్నప్పుడు పిల్లల్లో ఆ భావనలు కలుగుతాయి. కాబట్టి వాటికి ఒక ఊతం ఇవ్వడానికి ఈ ఇటువంటి పాఠాలు పాఠ్య ప్రణాళికలో ఉంటూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా పాఠము యొక్క ఉద్దేశానికి వచ్చినట్లయితే, అంటే పాఠముల యొక్క అంశానికి సంబంధించినట్లయితే, హరేక్ వ్యక్తికి జీవన్ మే అపనే అపనే లక్ష్య హోతే హి, ఉన్ లక్ష్యంకి ప్రాప్తి మే సదా ప్రయత్నశీల్ రహతే హి. ప్రతి వ్యక్తి జీవితంలో తనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. అప్పుడప్పుడు క్లాసెస్లో అడుగుతూ ఉంటాం, అరే నీ గోల్ ఏంట్రా, నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం. ఇస్ ప్రకార్ హరేక్ మన్ మే అప్నీ అప్నీ భావనాయే అప్నే అప్నే లక్ష్య హోతే హే, ఉన్ లక్ష్యంకి ప్రాప్తి కే లియే సదా హమేషా కే లియే ప్రయత్నశీల్ రహతే హే, ఆర్ ఉన్కో పానే మే సుఖదుఖం కా సామ్నా కర్నా పడతా హే, వాటిని మనము అనుభవించేటటువంటి పరిస్థితుల్లో, వాటిని మనము చేజిక్కించుకునేటటువంటి పరిస్థితుల్లో అనేక అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్య ప్రాప్తికి రాహమే సుఖదుఖంగా సామ్నా కరితే హుయే, ఉన్కో సమాన రూప్సే దిక్తే హుయే, సుఖీ జీవన్ బితానా హరేక్ మానవ్ కే లియే అత్యంత ఆవశ్యక్ హే. ఇస్ ప్రకార్కి ప్రేరణ దేనా ఇస్ పాఠ్ కా ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఏంటంటే,
మనము మన లక్ష్యాన్ని ఛేదించి విజయం వైపుకు వెళ్ళేటటువంటి మార్గంలో ఎదురైనటువంటి కష్ట నష్టాలని సుఖాలని అన్నింటినీ కూడా సమానముగా తీసుకుంటూ జీవితంలో సుఖాన్ని అనుభవించుతూ ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపటము ఈ చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి జీవితాన్ని మీరందరూ గడపాలి, ఇటువంటి పాఠాల ద్వారా ప్రేరణ పొందాలి అని చెప్పేసి ఈ పాఠం ద్వారా చెప్పబడింది. బచ్చో అబ్ హమ్ కవి పరిచయ కే బారే మే పఢేంగే. యహాం పర్ ఏక కవయిత్రీ కా చిత్ర హై, ఏక మహిళా కా చిత్ర హై, నా కి కవి కా చిత్ర. మత్లబ్ యే హై కి ఇస్ కవితా కో లిఖనే వాలి ఏక కవయిత్రీ హై, జిన్కా నామ్ శ్రీమతీ సుభద్రా కుమారీ చౌహాన్ హై. సుభద్రా కుమారీ చౌహాన్ హిందీ సాహిత్య జగత్ మే విశేష స్థాన్ రక్తీ హై. ఇన్కా జనమ్ సన్ 1904 మే హువా. ఇన్కి ప్రముఖ దో కావ్య రచనాయే ముకుల్ ఔర్ త్రిధారా హై, తథా తీన్ కహానీ సంగ్రహ బిఖరే మోతీ, ఉన్మాదిని ఔర్ సీధే సాధే చిత్ర హై. ఇన్కి రచనావో మే రాష్ట్రీయతా వ దేశభక్తి పరక్ మూల్య కూట్ కూట్ కర్ భరే హుయే హై. ఝాన్సీ కీ రాణీ జైసీ ఓజస్వీ కవితా లిఖనే వాలీ సుభద్రా కుమారీ చౌహాన్ కే సమాన్ మే భారతీయ డాక్ సేవా నే ఉన్కే చిత్రమాలా డాక్ స్టాంప్ జారీ కియా. ఇన్కా నిధన్ సన్ 1948 మే హువా. ఏ హై ఉన్కా పరిచయ. అబ్ దేఖియే హిందీ సాహిత్య జగత్ మే సుభద్రా కుమారీ చౌహాన్ అప్నీ రచనావో కే లియే ఏక విశేష స్థాన్ రఖతీ హై. ఇతనీ అమూల్య రచనాయే లిఖనే కే లియే వే హిందీ సాహిత్య జగత్ మే మశహూర్ హుయీ. ఇన్కా జనం 1904 మే హువా. ఎప్పుడు పుట్టిందంటే ఆవిడ 1904 పుట్టింది. హిందీ సాహిత్యంలో గొప్ప గొప్ప రచనలు చేసినందుకు గాను ఈవిడ చాలా ప్రసిద్ధి చెందింది. ఆవిడ రచించినటువంటి ప్రముఖ రచనలు ఉన్కి ప్రముఖ దో కావ్య రచనాయే హై ముకుల్ ఔర్ త్రిధార. రెండు కావ్య రచనలు చేసింది, వాటి పేర్లు ఏంటంటే ముకుల్ త్రిధార. అయితే ఒక మూడు కహానీ సంగ్రహ ఆవిడవి ఉన్నాయి. ఒకటి బిఖరే మోతి, ఉన్మాదిని ఔర్ సీధే సాధే చిత్ర హై. ఈ మూడు ఆవిడ రచించినటువంటి కథా సంగ్రహాలు. ఇన్కి రచనావో మే రాష్ట్రీయత ఔర్ దేశభక్తి పరక్ మూల్య కూటు కూటుకర్ భరే హుయే హై. అంటే ఏంటంటే ఆవిడ రచించిన రచనలన్నీ మనం చూసినట్లయితే ముఖ్యంగా దేశభక్తి భావనలు, అంటే ప్రజల్లో దేశభక్తి భావనలు రేకెత్తించే విధంగా, వాటి పట్ల ప్రేరణ కలిగే విధంగా, తరువాత జాతీయతా భావనలు, అంటే దేశమంతా ఒకటి, దేశంలోని ప్రజలంతా ఒకటి అనే భావన కలిగే విధంగా ఆవిడ రచనలన్నీ ఉంటాయి. అటువంటి భావనలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఝాన్సీకి రాణి జేసి ఓజస్వి కవిత లిఖనే వాలి సుభద్రా కుమారి చౌహాన్ కే సమ్మాన్ మే భారతీయ డాక్ సేవా నే ఉన్కే చిత్రమాల డాక్ స్టాంప్ జారీ కియా. చూడండి ఎంత గొప్ప సత్కారం లభించిందో ఆవిడకి. ఝాన్సీకి రాణి అనేటటువంటి ఒక ఆవిడకి వీరత్వంతో కూడినటువంటి కవిత రాసినందుకు గాను, సాహిత్య రచన చేసినందుకు గాను భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఆవిడ పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ను కూడా రిలీజ్ చేసింది. అంటే గొప్ప గొప్ప వ్యక్తులకు వారు చేసిన సేవలకు సేవలను సన్మానిస్తూ గుర్తిస్తూ ఇటువంటి స్టాంపులు విడుదల చేస్తూ ఉంటారు. గాంధీగారి బొమ్మతో కానివ్వండి, లేదంటే ఒక రాష్ట్రపతి బొమ్మతో కానివ్వండి, గవర్నర్ బొమ్మలతో కానివ్వండి, అలా చేస్తూ ఉంటారు. అటువంటి కోవలో ఈవిడకి సంబంధించినటువంటి కూడా ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి ఎంత గొప్ప రచనలు చేసి ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఉన్కా నిధన్ సన్ 1948 మే హువా. ఐసి మహాన్ కవయిత్రి కా నిధన్ బహుత్ హీ కమ్ ఉమ్ర మే, మతలబ్ 44 ఇయర్స్, జస్ట్ 44 ఇయర్స్ కి ఉమ్ర మే హీ ఉన్కి మృత్యు హో గయి, ఉన్కా నిధన్ హువా. ఏ హై ఉన్కా పరిచయ. ఖాస్కర్ హమారే 9వీ ఔర్ 10వీ కక్షావోకే ప్రశ్నపత్ర మే
कवि या कवयित्री के संबंध में या लेखक लेखिका के संबंध में भी एक प्रश्न दिया जाता है जिसके लिए 4 अंक निर्धारित है। 4 मार्क्स क्वेश्चन कंपलसरी कवि कवयित्री रचयिता गुरिंची उंटू उंटुंदी। अटुवंटि संदर्भंलो मीरु इला कवि परिचयं चदुवुकोवटम अनेदि चाला अवसरमु। दीनि मीद दृष्टि पेट्टंडि पिल्ललु। बच्चो अब हम चलेंगे कविता पाठ की तरफ। कविता पाठ की पहली 4 पंक्तियां यहाँ पर आपके सामने हैं, अब हम पढ़ेंगे। मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना, बरसा करता पल पल पर मेरे जीवन में सोना, मैं अब तक जान न पाई कैसी होती है पीड़ा, हंस हंस जीवन में कैसे करती है चिंता क्रीड़ा। मंडोकसर चलता हूँ। मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना, बरसा करता पल पल पर मेरे जीवन में सोना, मैं अब तक जान न पाई कैसी होती है पीड़ा, हंस हंस जीवन में कैसे करती है चिंता क्रीड़ा। इंत अद्भुतमैन पोयम अंडी। एंदुकंटे आजकल के लोगों के लिए, बच्चों के लिए, बड़ों के लिए भी ये बहुत ज़रूरी है इस प्रकार की भावनाएं, क्योंकि आजकल के लोग ऐसे रहते हैं कि हर कोई छोटी बड़ी चीज़ों के लिए हैरान हो जाते हैं, परेशान हो जाते हैं, यहाँ तक कि आत्महत्या करने के लिए भी तैयार हो जाते हैं। ऐसे लोगों के लिए बहुत ही उपयोगी बातें हैं यहाँ पर, कवयित्री ने बहुत खूब बताया। वे कहती है इस कविता के पहले 4 पंक्तियों में, मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना। ఎంత బాగా చెప్పిందో చూడండి, నేను నవ్వడమే నేర్చుకున్నాను, ఏడవడం అసలే నేర్చుకోలేదు. బరసా కరితా పల్ పల్ పర్ మేరే జీవన్ మే సోనా, నా జీవితంలో పల్ పల్ పర్, పల్ పల్ అంటే ఏంటంటే ప్రతి క్షణము, హర్ క్షణ్, ప్రతి క్షణ్, ప్రతి క్షణము నా జీవితంలో బంగారు వర్షం కురుస్తుంది. నిజంగా ఎవరి జీవితంలో ఉన్న బంగారు వర్షం కురుస్తుందా? కురవదు. కానీ తనకు కలిగినటువంటి అనుభవాలు, తనకు కలిగినటువంటి భావనలు, తన మనసులోని ఆలోచనలనే బంగారు వర్షంగా ఆవిడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. మై అబతక జానన పాయి కైసీ హోతీ హై పీడా, ఐసా కోయి రహతే హై జిన్కే జీవన్ మే కోయి పీడా నహీ రహతి. అంటే ఎవరి జీవితంలో అయినా ఒక చిన్న దుఃఖము కానీ, బాధ కానీ, చింత కానీ లేని వాళ్ళు ఉంటారండి? ఉండరు. కానీ మన కవయిత్రి ఏం చెప్తుందంటే, మై అబ్దక జానన పాయి కైసీ హోతీ హై పీడ, అసలు బాధ అంటే ఏంటో నాకు తెలియదండి, అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఎప్పుడు ఆనందంగా ఉంటాను, అసలు నాకు ఏడవడం అంటేనే తెలియదు, ప్రతి క్షణము నా జీవితంలో ఆనందమే ఆనందం ఉంటుంది, హసహస జీవన్ మే కైసే కరితీ హే చింతా క్రీడ. ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేటటువంటి జీవితంలోకి అసలు కష్టాలు ఎందుకు వస్తాయండి? ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. అంటే హమే ఐసా నహీ మాన్నా చాహియే కి కవయిత్రికే జీవన్ మే బిల్కుల్ దుఃఖ హీ నహీ హై. దుఃఖం కో భీ ఎక్ పాజిటివ్ వే మే లేతే హుయే, అంటే కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ వాటిని కూడా తన జీవితంలో ఆనంద క్షణాల్లాగా మలుచుకుంటూ వెళుతూ ఉంది కాబట్టి ఉన్కా జీవన్ సుఖమై రహ, అలా వెళుతుంది కాబట్టి ఆవిడ జీవితాన్ని సుఖమయం చేసుకుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కూడా బెంబెలెత్తిపోకుండా, ఆందోళన చెందకుండా వాటిని కూడా చక్కటి దృక్పథంతో తీసుకుంటూ, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితే మన జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది అంటూ ఆవిడ ఏం చెప్తుందంటే, హసహస జీవన్ మే అంటే ఏంటి, జీవితంలో ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే దుఃఖంకి క్రీడ, చింతాకి క్రీడ క్యూ హోతీ హై. క్రీడ అంటే ఏంటి అక్కడ, ఆట అంటే ఏంటి, బాధ అనేది ఆట ఆడదు కదా, అంటే బాధలు ఉండవు కదా, ఎప్పుడు ఆనందంగానే ఉండొచ్చు. అంటే ఏంటంటే జీవితం హమే భగవాన్ ని దియా హై, ఏ జీవన్, ఏ జీవన్ భగవాన్ ని హమే దియా హై, ఖోనే కే లియే యా రోనే కే లియే నహీ హై, జీనే కే లియే హై. అంటే ఏడవడం కోసం కాదు భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చింది,
ఈ జీవితాన్ని ఆనందంగా అనుభవించడం కోసం ఏ జీవన్ బితానా భీ జీవన్ యాపన కర్నా భీ జీవన్ జీనా భీ ఏ కళా హై జీవితాన్ని గడపడం అనేది కూడా ఒక కళే కదా ఆ కళ అన్ని కళల్లోకి గొప్ప కళ సుఖదుఖాలన్నింటినీ కూడా సమానంగా ఆస్వాదిస్తూ ఎందుకంటే దుఃఖాలు మనకి కలిగినప్పుడు వెంబేలెత్తకుండా సుఖాలు మనకి ముందు ముందు ఇంకా ఉన్నాయి అనేటటువంటి ధైర్యంతో ఆశతో జీవిస్తూ ఉంటే మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటుంది అని కవయిత్రి మనకి చెప్తూ ఉంది చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉంది ఈ నాలుగు పంక్తుల్లో మనకి కఠిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను బచ్చో पहली चार पंक्तियों में से थोड़े शब्दार्थ यहाँ पर हम देख सकते हैं पल पल मेरे जीवन में बरसा करता है सोना अंजपिंग अवड़ा पल 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 का अर्थ है क्षण पल पल पर हर क्षण इसका मतलब सोना सोना सोने का मतलब क्या है अर्थ क्या है स्वर्ण సువర్ణ బంగారం అంటే ఇక్కడ మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు సోనా అంటే ధాతుకా నామ్ హే సోనా బంగారము అగర్ హమ్ క్రియాకే రూపే లేంగే తో సోనా అంటే ఏంటంటే నిద్రించుట ఏ క్రియా హే నెక్స్ట్ పీడ హస హస జీవన్ మే కైసే కరితీ హే చింతా క్రీడ అని చెప్పింది ఆవిడ అక్కడ पीड़ा पीड़ा का मतलब क्या है दर्द दुख अंटे बाधा पीड़ा अंटे बाधा दुखमु कष्टमु एमैन तीसुकोवच्चु अलाने नेक्स्ट हस हस जीवन में कैसे करती है चिंता क्रीड़ा अंटे एंटंटे नव्वुतू उंडे जीवितंलो बाधलु एंदुकु आडुकुंटायंडि उंडवु कदा क्रीड़ा अंटे खेल आट बाधलु नव्वुतू उंडे जीवितंलो రాలేవు ఆ జీవితంతో ఆటలాడలేవు అని చెప్పడం అన్నమాట పల్ అంటే క్షణము సోన అంటే స్వర్ణము బంగారము పీడ దర్ద దుఃఖ క్రీడ ఖేల్ ఓకే యహా పర్ హమ్ పహలీ చార్ పంక్తియో మే సే పాంచ్ ప్రశ్న దేఖ్ సక్తే హై క్యోంకి నవ్వీ ఔర్ దస్వీ కక్షాఓం కే ప్రశ్న పత్ర మే పఠిత పద్య సే పఠిత कवितांश से भी पांच प्रश्न दिए जाते हैं पांच प्रश्नों के लिए पांच अंक भी निर्धारित है हमें यहाँ पर देखना है कि प्रश्न कैसे होते हैं उनके आंसर्स कैसे लिखना है और आपको ऐसा नहीं समझ बैठना कि हर बार इसी प्रकार के प्रश्न आते रहते हैं क्योंकि उदाहरण के तौर पर पांच प्रश्न दिए गए हैं प्रश्नों में बदलाव भी हो सकते हैं अंत प्रश्न मार्च मार्च इतर अंदर कविताश प्रश्न नेको रायाल्स अला रासेटपुर डायरेक्ट ఒకటో लाइन की ఒకటో आंसर का रेंडो लाइन ने रेंडो आंसर का मूडो लाइन ने मूडो आंसर का तीसको रायकूडदु एंदुकंटे సమ్టైమ్స్ మీరు అనుకున్నటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం మొదటి లైన్లో లేకపోవచ్చు ఆకో ఖూబ్ ఉస్కే బారే మే సోచనా హై పడనా హై ఔర్ సమ్జ్ లేనా హై కవితా కా భావ్ క్యా హై ఉస్కో సమజనే కి జరూరత్ జ్యాదా హై ఉస్ ప్రకార్ కే పాంచ్ ప్రశ్న ఉదాహరణ కే తౌర్ పర్ మై యహాన్ పర్ ప్రస్తుత కర్తీ హూ పహలా ప్రశ్న హై మైనే హసనా సీఖా पहली पंक्ति में मैंने हंसना सीखा ऐसा है इसके संबंध में प्रश्न देखिए यहाँ मई किसकी ओर संकेत है ఇక్కడ ఉన్నటువంటి మై అనేది ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది మై అంటే ఇక్కడ నేను అని ఎవరు మాట్లాడుతున్నారు क्या आपको मालूम है यहाँ पर मई कौन है मई అంటే ఎవరు ఇక్కడ ఎవరు మనతో మాట్లాడుతున్నారు ఈ పద్యం ద్వారా నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను ఎడవడం నేర్చుకోలేదు నవ్వుతూనే ఉంటాను నా జీవితంలో బంగారమే ఎప్పుడూ కురుస్తూ ఉంటుంది ఇదంతా చెప్పింది ఎవరు హా ఆప్నే అచ్చా బతాయా కవయిత్రి అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే మైనే హసనా సీఖా
यहाँ मैं किसकी ओर संकेत है अनि अडिगिनप्पुडु मीरु रायवाल्सिंदि एंटंटे यहाँ पर मैं कवयित्री की ओर संकेत है, नहीं तो सुभद्रा कुमारी चौहान की ओर संकेत है, यहाँ पर मैं सुभद्रा कुमारी चौहान से संबंधित है, कवयित्री से संबंधित है, ऐसा हम आंसर लिख सकते हैं। दूसरा प्रश्न देखिए, कवयित्री ने अपने जीवन में क्या सीखा। ये आपके लिए बहुत इजी आंसर होगा, क्योंकि मैंने हंसना सीखा। पहली पंक्ति में आपको आंसर मिल रहा है, लेकिन आपको लिखना पड़ता है कि कवयित्री ने अपने जीवन में हंसना सीखा। इसी प्रश्न में से आंसर लेना पड़ता है, न कि डायरेक्ट पोयम की पंक्ति से। ఎందుకంటే పోయం యొక్క లైన్లో ఏముంది, మైనే హసనా సీఖ, మీరు అప్పుడప్పుడు ఏం రాస్తూ ఉంటారు, మైనే హసనా సీఖ అని రాస్తారు, కానీ ఆన్సర్ అది కాదు. యాజ్ ఈజ్ ద క్వశ్చన్ సో ఆర్ ద ఆన్సర్, అంటే క్వశ్చన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఆన్సర్ అందులో నుంచినే మనం తీసుకోవాలి. కవయిత్రినే అప్పని జీవన్ మే క్యా సీఖ, ఏమి నేర్చుకుంది కవయిత్రి తన జీవితంలో, క్యా అంటే ఏంటంటే హసనా సీఖ. ఇక్కడ క్యా అనేటటువంటి ఇదొక్కటి కనుక మీరు తీసేసినట్లయితే దీని బదులు మనము ఆన్సర్ రాసుకోవచ్చు. క్యా బదులు ఏం రాస్తారు మీరు, హసనా. అలానే ఈ పైన కిస్కి ఓర్ అన్నప్పుడు మీరు దీని బదులు ఏం రాస్తారు, కవయిత్రికి ఓర్, సుభద్రా కుమారి చౌహాన్ కి ఓర్ సంకేత్ హే. మతలబ్ యే హే కి క్వశ్చనింగ్ వర్డ్ ఏదైతే ఉందో, ప్రశ్నార్థక శబ్ద జో హే ఉస్కి జగహ హమే ఆన్సర్ లిఖనా పడతా హై. అంటే మనం ఏంటంటే ప్రశ్నకు సంబంధించిన వర్డ్ ఏమై ఉంటుందా అనేది చూసుకొని దానికి సంబంధించి అక్కడ ఆన్సర్ రాసినట్లయితే కరెక్ట్ యాక్యురేట్ ఆన్సర్ మీకు వస్తుంది. అబ్రహం థర్డ్ ప్రశ్నకి, తీసరే ప్రశ్నకి తరఫ్ ఆయంగే, సుభద్రా కుమారికి జీవన్ మే పల్ పల్ పర్ క్యా భరసా కర్తా హై, పల్ పల్ క్యా భరసా కర్తా హై. యహా ప్రశ్నవాచక శబ్ద హే క్యా, అంటే ఆవిడ జీవితంలో ప్రతి క్షణము ఏమి కురుస్తూ ఉంటుంది అంటే మనం చెప్పుకుంటాం డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనిపిస్తూనే ఉంది, కానీ ఆ కవిత యొక్క ఆ పద్యం యొక్క డైరెక్ట్ లైన్ నుంచి తీసుకోకుండా ఇక్కడి నుంచి తీసుకున్నట్టయితే మీకు కరెక్ట్ ఆన్సర్ కనిపిస్తుంది. సుభద్రా కుమారికి జీవన్ మే పల్ పర్ బరసా కర్తా హై సోనా అని ఉంది. అంటే ఏంటి, ఇక్కడ బరసా కర్తా హై అని ఉంది, ఏమి కురుస్తూ ఉంటుంది అంటే సోనా. అక్కడ మీరు ఆ క్యా బదులుగా సోనా రాస్తే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్, కవయిత్రి అబ్దక్ క్యా జానన్న పాయి. కవయిత్రి అంటే సుభద్రా కుమారి చౌహాన్ ఇప్పటి వరకు అసలు దేన్ని గురించి తెలుసుకోలేకపోయింది, ఆవిడకి ఏం తెలియదు, ఏ విషయం ఇప్పటి వరకు అసలు ఆవిడకి తెలియలేదు. అంటే కవయిత్రి అబ్దక్ జా మై నహి జానన్న పాయి కైసి హోతీ హై పీడా, అంటే ఏంటంటే నాకు ఇంతవరకు పీడ బాధ దుఃఖము కష్టము ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పింది. అందులో మనకు కావాల్సింది ఏంటి, అబ్దక్ క్యా జానన్న పాయి, అబ్దక్ జానన్న పాయి. మీరేం చేస్తారు, అదే లైన్ రాస్తారు, కానీ అందులో ఆన్సర్ ఉండదు. నెక్స్ట్ ఉంది ఆన్సర్ ఏంటంటే కైసి హోతీ హై పీడ, అంటే పీడ ఎలా ఉంటుందో ఆవిడికి తెలియదు, బాధ ఎలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పీడ. ఓకే, తెలిసిందమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, కిస్ ప్రకార్ కే జీవన్ మే చింతా కీడా నహీ కర్తీ హై, ఎటువంటి జీవితంలో అసలు చింత అనేదే ఉండదు, చింత అనేటటువంటి బాధ అనేటటువంటిది ఆడుకోకుండా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, కిస్ ప్రకార్ కే జీవన్ మే, హస హస జీవన్ మే కైసే కరితీ హై చింతా క్రీడ, అంటే నవ్వుతూ ఉన్న జీవితంలో అసలు బాధ అనేది ఆటలాడుకోదు కదా అంది. కాబట్టి కిస్ ప్రకార్ కే జీవన్ మే అన్నప్పుడు క్వశ్చనింగ్ వర్డ్ ఇక్కడ ఏమైంది, కిస్ ప్రకార్ కే జీవన్ మే, హస హస జీవన్ మే, హస హస జీవన్ మే, నవ్వుతూ ఉన్న హస్తే హుయే జీవన్ మే, సదా హస్తే హుయే జీవన్ మే, హమేషా కెలియే హస్నే వాలోకే జీవన్ మే. అలా మీరు క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకొని రాసుకుంటే ఇక్కడ మీకు 5 మార్కులకి 5 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ మేసే
पांच प्रश्न यहाँ पर दिए गए हैं, पांचों प्रश्नों के आंसर्स भी आसानी से हम लिख सकते हैं और पांचों अंक पा सकते हैं। ये हुआ हमारा पहला भाग मेरा जीवन पाठ में से। ओके, धन्यवाद।